గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ప్రతి డోక్రా అక్క చిల్లమ్మలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క రెండు పథకాల ద్వారా అయితే డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి ఏంటో రెండు పథకాలు డబ్బులు ఎప్పుడు జమ చేయబోతున్నాయి అనేది క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దాగా ఉండాలి మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలియజేస్తానండి కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ముందుగా చూసుకుంటే వైఎస్ఆర్ కాపు నేస్తాం పదకొండు వార పదిహేను వేలు అయితే జమ చేయబోతుందండి ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఏజ్ ఉన్న ఆగ్ఞవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో మహిళలు వీరందరికీ కూడా పదిహేను వేలు అయితే ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయబోతుందండి అది కూడా మనకి డేట్ అయితే ఈ నెల ముప్పై అయితే ఫిక్స్ చేసింది ఈ నెల ముప్పై తారీఖున పదిహేను వేలు అనేది వీరి అకౌంట్లో అయితే జమ కానున్నాయండి సో ఎవరైతే ఆల్రెడీ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మీ నేము ఎలిజిబిలిటీ లిస్టులో ఉందా లేదని చెప్పేసి సచివాలయంకైతే వెళ్ళి చెక్ చేసుకోండి సో మీ నేము ఎలిజిబిలిటీ లిస్టులో ఉంటేనే మీకు అయితే డబ్బులు అయితే పడతాయండి ఇదైతే మీరైతే గమనించాలి వెంటనే కూడా అశ్రద్ధ చేయకుండా వెళ్ళి చెక్ చేసుకోండి సచివాలయంలో సో అలాగే ఇక రెండో పథకం ద్వారా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా ప్రజెంట్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుందండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేదంటే కనుక వెంటనే కూడా అప్లై అయితే చేసుకోండి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఏదైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికైతే ఎలిజిబిలిటీ ఈ పథకం ద్వారా నాలుగో విడత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వీరి ఖాతాలకైతే అయితే జమ అండి ఈ డబ్బులు కూడా మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఈ నెల ఎండింగ్ కావచ్చు లేదంటే కనుక వచ్చే నెల మొదటి వారంలోనే మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా వరకు ఈ వారంలో మనకి క్లోజ్ అయితే చేసే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే మనకి ఇప్పటికే వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అర్హుల్ని గుర్తించడం అయితే జరుగుతుందండి ఎవరైతే గత సంవత్సరం లబ్ధి పొందారో అలాగే ఈ సంవత్సరం ఎవరైతే కొత్తగా అప్లై కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే త్వరగా తీసుకుంటున్నారండి సో కాబట్టి తప్పకుండా ఎవరన్నా ఉన్నట్లయితే అయితే కనుక అప్లై అయితే చేసుకోండి ఈ పథకం ద్వారా మీ ఖాతాలకు అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ కానున్నాయి సో ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తానండి కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండీ